హాయ్ పిల్లలు బాన్నారా నేను మీ శిరీషా ఆకర్షణీయమైన కథలంటే మనందరికీ ఇష్టమే కదా అటువంటి కథలు ప్రపంచంలోనికి వెళ్ళిపోదామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు సిరీస్ స్టోరీ హటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే తప్పకుండా వినాలి అలా కాకుండా చెడు మాటలు చెప్తుంటే విన్నారనుకోండి అప్పుడేం జరుగుతుంది ఈ విషయాన్ని మనం మన కథ ద్వారా తెలుసుకుందామా ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరేంటో తెలుసా ది క్యాట్ అండ్ ది మౌస్ అదే పిల్లి ఎలుక అనగనగనగనగనగా ఒక పిల్లి ఒక ఎలుక ఒకే చోట నివసిస్తూ ఉండేవి వాటి మధ్య జాతి వైరం ఉన్నా అవి మంచి స్నేహితులుగా ఉండేవి ఒకసారి ఆ పిల్లి కుక్కబారు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తాను కాలుకు దెబ్బ తగులుతుంది అది చూసిన ఎలుక అయ్యయ్యో ఏంటిది నీకేమైంది మిత్రమా నీ అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది అయ్యో అంటుంది విషయం తెలుసుకున్న ఎలుక దానికి మందు రాసి చేస్తుంది ఆ పిల్లికి తను రోజు ఆహారం తెచ్చిపెడుతుంది దాంతో ఆ పిల్లి త్వరగా కోలుకుంటుంది పిల్లికి ఆ ఎలుక పట్ల మరింత స్నేహం బలపడుతుంది అలా ఒకరికొకరు కష్ట సమయాల్లో కాపాడుకుంటూ ఎంతో స్నేహంగా ఉంటూ ఉండేవి వాటి స్నేహాన్ని చూసి మిగతా జంతువులు ఎంతో ఆశ్చర్యపోయేవి కొంతకాలానికి ఆ పిల్లికి ఎలుకకి చెరో మూడు పిల్లలు కలుగుతాయి అవి కూడా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవి ఆ పిల్లల మధ్య స్నేహం కూడా చిగురించసాగింది ఇది ఇలా ఉండగా కొంతకాలానికి పిల్లికి ఆహారం దొరకడం కష్టంగా మారుతుంది దాని పిల్లలు ఆకలితో ఉండడం చూసి ఎలుక తన పిల్లలతో పాటు పిల్లి పిల్లల్ని కూడా ఆహారం ఇచ్చి పెంచుతుంది ఇదిలా ఉండగా ఒకరోజు ఎలా చూడు మిత్రమా నీవు తెచ్చిన ఆహారం నీకు నీ పిల్లలకే సరిపోదు దాంట్లో మాకు కూడా వాటా ఇస్తున్నావే ఇక మేము నీకు భారం కాదలుచుకోలేదు ఇలా కాలం చెప్పు నేను నా పిల్లని తీసుకుని వేరే చోటుకి వాళ్ళిపోతాను ఏమంటా ఎలా ఉంది అంటుంది దాంతో మొదట ఒప్పుకోకపోయినా తన పరిస్థితి చూసి సరే అంటుంది ఎలుక అలా విడివిడిగా నివసిస్తున్నా సరే ప్రతిరోజు పిల్లలు మాత్రం ఒక చోటికి వచ్చి ఆడుకుంటూ ఉండేది ఇది ఇలా ఉండగా ఒకరోజు వేరొక నెల్ల పిల్లి ఈ పిల్లికి పరిచయం అవుతుంది అది ప్రతిరోజు ఈ పిల్లి ఎలుకల స్నేహాన్ని గమనిస్తుంది జాతి వైరం గల ఇవి ఇంత స్నేహంగా ఉండడాన్ని చూసి ఆ పిల్లికి ఈర్ష్య కలుగుతుంది దాంతో ఆ నెల్ల పిల్లి ఈ పిల్లి దగ్గరికి వచ్చి చూడు మిత్రమా ఇప్పుడు మనకి కరోనా కాలం దాపరించింది ఈ ప్రాంతంలో ఎక్కడా మనకు ఆహారమే దొరకటం లేదు ఇటువంటి సమయంలో నువ్వు ఆ ఎలుకతో స్నేహం చేయటం ఏమిటి పైగా నీ పిల్లల్ని కూడా దాని పిల్లలతో పాటే ఆడిస్తున్నావు మీ మధ్య జాతి వైరం ఉందని కూడా నీకు తెలియదా కనీసం నీ పిల్లలకైనా దాన్ని నేర్పవా ఏమిటి అంటుంది దాంతో ఆ పిల్లి ఓహో ఈ లచ్చుడు నీవు పొరపడుతున్నట్టుగా ఉన్నావు ఆ ఇలుక ఎంతో మంచిది అది నాకు ఎంతో కాలంగా చాలా స్నేహంగా ఉంటుంది నా కష్ట సమయంలో అది నన్ను ఎంతో ఆదరించింది కూడా మా మధ్య స్నేహం తెలియక నువ్వు ఇలా అంటున్నావు కదా నీ ఇష్టమైతే నువ్వు కూడా దాంతో స్నేహం చేయచ్చు అంటుంది దాంతో ఆ నన్ను పిల్లికి బాగా నవ్వొస్తుంది అంటే అది నీతో స్నేహం చేస్తుందా నీకు సేవలు చేసిందా ఎంత పిచ్చి దానిలా ఆలోచిస్తున్నావు నువ్వు ఈ సంగతి మన జాతిలో ఎవరైనా వింటే నవ్విపోతారు నిన్ను ఆ మాయకురాలని చేసి తన కుటుంబాన్ని చాలా తెలివిగా కాపాడుకుంటుంది నీవు దాని మంచితనం అనే మాయలో పడ్డావు ఇప్పటికైనా కళ్ళు తెరువు మిత్రమా నిజమైన పిల్లిలా ప్రవర్తించు నీ పిల్లల్ని కూడా నీలా చేతకాని వాళ్ళ తయారు చేయకు హాయిగా వాటిని చంపి నీకు నీ పిల్లలకి తిండిలోటు తీర్చుకో అని చెడు మాటలు చెప్తుంది దాంతో మెల్ల మెల్లగా పిల్లి ఆలోచనలో మార్పు వస్తుంది ఆ నెల్ల పిల్లి మాటలే పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి దాంతో నెమ్మది నెమ్మదిగా పిల్లి తన సహజ గుణాన్ని సంతరించుకొని ఎంతో స్నేహంగా ఉన్న ఎలుకను చంపాలని నిర్ణయించుకుంటుంది దాంతో ఒకరోజు పిల్లల్ని తెచ్చి తన పిల్లలతో ఇలా అంటుంది ఇలా చూడండి పిల్లలు మీకు ఆకలిగా ఉంది కదా ఈరోజు ఈ పిల్లల్ని తినేసేయండి మీ ఆకలి తీర్చుకోండి ఎలుకలు మనకు ఆహారం అవి మనకు శత్రువులు వాటిని మీరు అని పిల్లలకు సలహా ఇస్తుంది దాంతో ఆ పిల్లలు తన తల్లిని వింతగా చూస్తూ ఉంటాయి తన తల్లి ప్రవర్తనకు అవి ఎంతో బాధపడతాయి తన తల్లిని మార్చాలి అనుకుంటాయి దాంతో తన తల్లితో అలాగే అని చెప్తాయి ఈలోగా ఎలుక తన పిల్లల కోసం వెతుక్కుంటూ పిల్లి దగ్గరికి వస్తుంది తన పిల్లలు కనిపించటం లేదని ఎంతో బాధపడుతుంది దాంతో ఏమీ తెలియని దానిలా అయ్యో అలాగా నువ్వేం బాధపడకు మిత్రమా అవి ఎంత దూరం వెళ్ళి ఉండవు ఎక్కడో ఇక్కడిక్కడే ఆడుకుంటూ ఉంటాయిలే వచ్చేస్తాయి అవును అని ఓదారుస్తుంది ఈలోగా ఒక పిల్లి పిల్ల తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా మిగతా పిల్లల్ని కుక్క చంపేసి తినేసిందమ్మా నిన్ను మాత్రం ఎలుక పిల్లలే కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాయి అని చెప్తుంది దాంతో ఆ పిల్లికి మతిపోతుంది చాలా బాధపడుతుంది అయ్యో ఏమిటిది ఇలా జరిగింది నా స్నేహితుని పిల్లలు చెప్పాలని చూశాను కానీ చివరికి నా పిల్లలే ఇలా అయిపోయారే నాకు తగిలి శాస జరిగింది అయ్యో నాకు బుద్ధి వచ్చింది అయ్యో అని బాధపడుతుంది ఆ ఎలుకకు క్షమాపణలు చెప్పుకుంటుంది తన పిల్లలు మరణించారని ఎంతో విచారిస్తుంది ఆ ఎలుక పిల్లిని ఓదార్చి క్షమించి ఇలా అంటుంది అయ్యో మిత్రమా బాధపడుకు కనీసం ఒక పిల్లైనా దక్కింది సంతోషించు విచారించుకు ఇకపై జాగ్రత్తగా ఉండు అని ఓదారుస్తుంది దాంతో ఆ పిల్లి పిల్ల మిగతా పిల్లల్ని తీసుకొచ్చి తన తల్లికి చూపిస్తుంది దాంతో ఆ పిల్లి ఎంతో సంతోషిస్తుంది అప్పుడు ఆ పిల్లి పిల్ల అమ్మా మమ్మల్ని క్షమించమ్మా నీవు నీ ప్రియమిత్రుని పిల్లల్ని దూరం చేయాలనుకున్నావు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ఇలా చేశాం అని చెప్తాయి దాంతో ఆ పిల్లి తన పిల్లలే తనకు గుణపాఠం నేర్పించినందుకు చాలా సిగ్గుపడుతుంది దాంతో అందరికీ క్షమాపణలు చెప్పుకుంటుంది అప్పటి నుంచి ఇకపై ఎవరి చెడుమాటలు వినకుండా ఆ ఎలుకలతో స్నేహాన్ని కొనసాగిస్తుంది ఇలా అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి చూశారు కదా పిల్లలు ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతేంటో తెలుసా చెడు మాటలు వినకూడదు సరే ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు ఇంకొకసారి ఇంకొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు